గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ కరోనా వైరస్ అగ్రరాజ్యంతో సహా అన్ని దేశాలను కొన్ని నెలల పాటు ఎటూ కదలకుండా చేసింది. ఇక అలాంటి వైరస్ తగ్గిందని ఆనందపడేలోపే ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చి వణికిస్తోంది. ఇక అలానే అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతోంది. కేసుల సంఖ్య తగ్గడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా గాడిలో పడుతోంది. ఉద్యోగాలు కోల్పోయిన ఎంతో మంది ఏదో ఒక ఉద్యోగంలో చేరి జీవనం సాగిస్తున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇచ్చిన ఎంట్రీ అందరినీ షాక్ కి గురిచేసింది. ముఖ్యంగా గత వేరియంట్ల ధాటికి తీవ్రంగా నష్టపోయిన అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ ప్రజలను ఒమిక్రాన్ ఆందోళనలోకి నెట్టేసింది. న్యూయార్క్ ప్రజలకు ప్రస్తుతం ఒమిక్రాన్ భయం పట్టుకుంది. సెకండ్ వేవ్ సమయంలో న్యూయార్క్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శవాలు గుట్టలుగా పోసి ఖననం చేశారు. ఆసుపత్రుల ముందు కోవిడ్ రోగులు బారులు తీరారు. ఈ పరిస్థితి మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతుందనే భయంతో నగరంలో ప్రతి ఒక్కరిలో నెలకొంది. పైగా డెల్టా వేరియంట్ కంటే 10 రెట్లు ప్రమాదకరమైన వైరస్ అని నిపుణులు హెచ్చరించడంతో న్యూయార్క్ వాసులు మరింత ఆందోళన చెందుతున్నారు. కాగా న్యూయార్క్ నగరంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు 8 వరకు బయటపడ్డాయని అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది. మరోమారు న్యూయార్క్లో ఈ కొత్త వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నగర హెల్త్ కమిషనర్ మేరీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఇదిలా ఉంటే వాషింగ్టన్, మసాచ్యూసెట్స్ రాష్ట్రాల్లో సైతం ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని తెలుస్తోంది. గత వేరియంట్ల కారణంగా కేవలం ఒక్క న్యూయార్క్ నగరంలో సుమారు 40 లక్షల పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు నమోదు కాగా దాదాపు 91,000 మంది మృతి చెందారు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.